మనం బౌల్లో 2 eggs తీసుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఈ ఎగ్ ని బాగా 2 eggs వేసాం కదా, బాగా బీట్ చేసుకుందాం. ఇందులో మనం చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇందులో మనం వేయాల్సింది సాల్ట్ తప్ప ఇంకేమీ అవసరం లేదు, కారం కానీ ఇంకేమీ అవసరం లేదు. జస్ట్ సాల్ట్ వేసుకుంటే బాగా బీట్ చేసుకోవాలి. బాగా ఇదంతా కూడా నురగగా రావాలన్నమాట, అలా బీట్ చేసుకోండి. లోపల స్టఫింగ్ కోసం మనం ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న క్యారెట్ బాగా తరిగి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. సన్నగా తరుక్కుంటే మంచిది. చాలా టేస్టీగా ఉంది ఈ ఐటెం, మాత్రం ట్రై చేయటం మర్చిపోబాకండి. ట్రై చేసి చూడండి. స్నాక్స్గా బాగా పనికొస్తుంది. ఇప్పుడు మనం మ్యాగీ మ్యాజిక్ మసాలా కానీ, లేకపోతే చాట్ మసాలా కానీ, లేకపోతే నార్మల్ గరం మసాలా కానీ, చిటికీడు అంటే 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ వేసి లెమన్ జ్యూస్ వేసుకోండి. బాగా కలుపుకొని ఈ మిక్చర్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని రెడీగా ఉండండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా పోయేలాగా మనం 2 చేతులతో ప్రెస్ చేస్తే వాటర్ పోతుంది. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మిక్చర్ని చూపించిన విధంగా అమర్చుకోవాలి. ఆ తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి. చివరిలో ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, అది అప్లై చేసినట్టయితే రోల్ అనేది విడిపోకుండా ఉంటుంది, అలాగే గట్టిగా ఉంటుంది. ఒకవేళ మనం రోల్ చేస్తున్నప్పుడు ఏదైనా విరిగిపోయినట్టయితే, మామూలుగా మొత్తం చేసేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ విరిగిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనం పెనం మీద ఆయిల్ వేసుకొని దీన్ని, ఈ రోల్ని ఎగ్ డిప్ చేసుకున్నాం కదా, దానిలో పెట్టి డిప్ చేసి పెనం మీద పెట్టేయాలి. బాండీలో మనం ఆయిల్ అప్లై చేసుకొని ఎగ్లో ఇవి రోల్స్ డిప్ చేసి మనం దానిలో పెట్టుకొని లాస్ట్గా మిగిలిన ఈ ఎగ్ మిక్చర్ని దానిలో పోసేయచ్చనమాట పైన. లేదు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పెనం మీద డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. ఇలా పెట్టినట్టయితే నేను చూపించిన విధంగా వస్తుంది చూడండి, ఆ విధంగా ఆమ్లెట్ ఎలాగైతే ఉంటుందో అలా వస్తుంది చక్కగా. తర్వాత మనకి రోల్స్ తెలుసు కాబట్టి ఎక్కడ ఏ రోల్కి ఆ రోల్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది, కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. అది కలర్ అనేది అలా ఉండదన్నమాట, వేరే కలర్ ఉంటుంది. కానీ మీకు అక్కడ కొంచెం బ్లాక్ కలర్లా కనిపించుండొచ్చు, కానీ అది గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, గోల్డెన్ బ్రౌన్ అన్నమాట. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది పైనంతా, లోపలంతా చాలా బాగుంది. ట్రై చేయండి. చూసారు కదా, బ్రెడ్ రోల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.